ఏపీలో మరో 55 రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై పార్టీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రధాన పార్టీలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి. రాష్ట్ర రాజకీయాల్లో హేమాహేమీల వంటి వారిని సైతం వైసీపీ పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం కల్పిస్తోంది. ఇక పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ అధిష్టానం ఎవరిని బరిలోకి దించుతుందో అన్న ఉత్కంఠకు ఇంకా తెరవేడలేదు. 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొన్నూరు వైసీపీ అభ్యర్థి ఎవరు అనేది డాలర్ల ప్రశ్నగా మిగిలిన తరుణంలో ఓ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. పొన్నూరు వైసీపీ అభ్యర్థిగా అంబటి మురళీకృష్ణని అధిష్టానం ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మరో 2-3 రోజుల్లోనే అంబటి మురళీకృష్ణని పొన్నూరు అభ్యర్థిగా నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా బందరుల ఇటీవల వైసీపీని వీడిన బాల శౌరిపై ఎంపీ అభ్యర్థిగా అంబటి రాంబాబును, సత్తెనపల్లిలో అసెంబ్లీ అభ్యర్థిగా వెంకటేశ్వరరెడ్డి లేదా గుబ్బా చంద్రశేఖర్ను, గుంటూరులో ఎంపీ అభ్యర్థిగా ఉమారెడ్డి వెంకటరమణ లేక కిలారి వెంకట రోషయ్యను దాదాపు ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇకపోతే అంబటి మురళీకృష్ణ మృదు స్వభావి, సహనం, శాంతిగుణం, ఇతరుల పట్ల ఔదార్యం కలిగిన స్నేహ ప్రజ్ఞానుడు. దాదాపుగా 2 సంవత్సరాల నుండి మన పొన్నూరు నియోజకవర్గంలో బజరంగ్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి తద్వారా నేత్రజ్యోతి, నీ గుండె పదిలం, దివ్యాంగులకు ట్రైసైకిల్తో పాటు అనేక సదుపాయాలు కలిగిస్తూ ముందుకు సాగిపోతున్నారు. మాటలతో కాకుండా మనం చేసే మంచి పనులే పెద్దగా శబ్దం చేస్తాయి అన్న నియమాలను అనుసరించే వ్యక్తి. పొన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా రావడం నియోజకవర్గ ప్రజలందరూ హర్షిస్తున్నారు. మరి చూడాలి పొన్నూరు సీటు విషయంలో అధిష్టానం ఎవరిని డిసైడ్ చేస్తుందో అనేది.